ఆదిలాబాద్ లో దారుణం జరిగింది. ఇచ్చాడ మండల కేంద్రంలో ఓ యువకుణ్ణి ఇద్దరు వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. సిరిచెల్మా చౌరస్తా నుంచి కత్తులు గొడ్డలితో వెంబడించి అందరూ చూస్తుండగానే అత్యంత కిరాతకంగా నరికి చంపారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆస్తి తగాదాలే హత్యకు కారణంగా తెలుస్తోంది. ఆదిలాబాద్లో దారుణం జరిగింది. ఇచ్చౌడ మండల కేంద్రంలో యువకుని ఇద్దరు వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. సిరిచెల్మా చౌరస్తా నుంచి కత్తులు గొడ్డలితో వెంబడించి అందరూ చూస్తుండగానే అత్యంత కిరాతకంగా నరికి చంపారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, హత్యకు సంబంధించి మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో దారుణమైన సంఘటన జరిగింది. ఈ హంతకులు సిరికొండ మండలకు చెందిన వారుగా ప్రాథమికంగా పోలీసు గుర్తించడం జరిగింది. అయితే ఆస్తి తగాదాలే ప్రధాన కారణంగా పోలీసులు భావిస్తున్నారు. అయితే ఉదయం సమయంలో ఈ సిరిచెల్మ నుంచి ఈ అశోక్ అనే దారుణంగా హత్య కావడైన అశోక్ అనే వ్యక్తిని వెంబడించిన ఇద్దరు దుండగులు కత్తులు గొడవలతోని వెంబడించడం జరిగింది. అయితే ఆయన తప్పించుకొని పారిపోయే ప్రయత్నం చేస్తుండగా సిరిచెల్మ చౌరస్తా నుంచి ఇచ్చోడ వరకు కూడా ఆయన వెంబడించడం జరిగింది. అయితే ఆసుపత్రి ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో అశోక్ ను పట్టుకుని దారుణంగా ఈ గొడ్డళ్ళు కత్తులతో దారుణంగా పొడిచి చంపడం జరిగింది. అయితే అక్కడికక్కడే ఈ అశోక్ చనిపోవడం జరిగింది. ఈ సంఘటన అందరూ చూసుకోవడం జరగడంతో ఒక్కసారిగా అక్కడ స్థానికులు భయాందోళన గురి కావడం జరిగింది. వెంటనే పోలీసులకు ఆ సమాచారం అందించడం జరిగింది. పోలీసులు వెంటనే రంగ ప్రవేశం చేసి ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు సేకరించడం జరుగుతుంది. అయితే ఈ దారుణంగా హత్య చేసిన హంతకులు మాత్రం పోలీస్ స్టేషన్కు వచ్చేప్పటికి లింగిపోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన ఆస్తి తగాదాలు ప్రధాన కారణంగా పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మొత్తానికి ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లాలో సంచలనం సృష్టించింది. రైట్ రాజు, థ్యాంక్ యూ.